డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న, మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మొత్తం ఖాళీలు 41 ఉన్నాయి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు 34 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో 5 ఏళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. కన్సల్టెంట్ టెక్నికల్ పోస్టులు 6 ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 5 ఏళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. కన్సల్టెంట్ టెక్నికల్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ పోస్టుకు అభ్యర్థులు ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లో బీఈ బీటెక్ ఎంసీఏ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 3 ఏళ్లకు మించి అనుభవం ఉండాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాల్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 21 ఏళ్లకు తగ్గకుండా గరిష్ట వయస్సు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2021 జనవరి 18 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://www.pfcindia.com వెబ్సైట్ చూడొచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రతి 2 ఏళ్లకు 6 నెలలు పొడిగించే అవకాశం ఉంది. కానీ ఏ సందర్భంలోనైనా ఒకే ఒప్పందం ప్రకారం 4 సంవత్సరాలు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. క్వాలిఫికేషన్ ను బట్టి ఈ పోస్టులకు ఆదాయం ఉంటుంది. సంబంధిత విభాగంలో 5 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వాళ్లకు నెలకు 61,000 వరకు శాలరీ ఇస్తారు. 5 ఏళ్లకు మించి అనుభవం ఉన్న వారికి నెలకు 68,000 వరకు శాలరీ ఉంటుంది. ఉద్యోగంలో భాగంగా చేసే ప్రయాణాలకు టీఏడీఏలు ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. జనవరి 18, 2021 నాటికి అప్లై చేసుకోవాలి. దీనికోసం అభ్యర్థులు https://www.pfcindia.com వెబ్సైట్ లోకి వెళ్లి అందులో కెరీర్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ లో పేరు, అడ్రస్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ నెంబర్, ఎడ్యుకేషన్ వివరాలను ఇవ్వాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఇవ్వాలి. వివరాలతో పాటు సంబంధిత 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, సంబంధిత గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను, కాస్ట్ రెసిడెంట్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. వీటితో పాటు అభ్యర్థి ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.